హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ రైడర్. ఫ్రెండ్స్, చాలామంది ఇంట్రాడేకి సంబంధించి ఏదైనా టిప్స్ చెప్పండి అని అంటున్నారు. సో ఇక్కడ నాకు తెలిసింది అంటే ఇది 90% వరకు అయితే ఖచ్చితంగా అక్యూరెన్స్ ఉంటుంది. నాకు తెలిసిన స్ట్రాటజీ ఇది, నేను వాడే స్ట్రాటజీ పర్సనల్గా. మళ్ళీ ఆల్మోస్ట్ 90% అయితే ఖచ్చితంగా అక్యూరెన్స్ ఉంటుంది. ఆ స్ట్రాటజీ మీకు ఇక్కడ చెప్తాను. చూడండి, ట్రేడింగ్ వ్యూ యాప్ను ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 5 మినిట్ టైం ఫ్రేమ్ ఉండాలి. అలాగే ఇక్కడ నేను వివి యాప్ను కూడా ఇక్కడ యాడ్ చేశాను. వివి యాప్లో మీరు వెళ్ళి సింపుల్గా వివి యాప్ కలరు ఇది బ్లాక్ చేయండి, అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడైతే అవసరం లేదు దీనికి. కానీ టైం ఫ్రేమ్ మాత్రం 5 మినిట్స్ పెట్టండి. ఈ క్యాల్కులేటర్ బాండ్స్ అని ఉంటుంది, ఇది రిమూవ్ చేసేయండి. ఇది సరిపోద్ది, ఇలాగా రిమూవ్ చేసేస్తే అంటే అంటిక్ చేయండి. తర్వాత ఆర్ఎస్ఐ పెట్టుకోండి. ఆర్ఎస్ఐలో 5 మినిట్స్ పెట్టండి టైం ఫ్రేము. ఇక ఇక్కడ అప్పర్ బ్యాండు 80, లోవర్ బ్యాండు 20 పెట్టండి. మీకు నచ్చిన కలరు మీకు షో అయ్యేటట్టుగా బ్యాక్గ్రౌండ్తో సెట్ చేసుకోండి ఆర్ఎస్ఐని, సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు కొంచెం ఇది మీకు చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మార్కెట్లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని మనము చూసే ట్రేడ్ తీసుకోవడం ఈ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇంట్రాడే స్ట్రాటజీ. చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్కి పైన లైన్ గీశాను, ఇక్కడ కింద లైన్ గీశాను. సో ఇక్కడ పెద్ద మూమెంట్ ఏం లేదు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇదే రేంజ్లో ఉంది. సో ఇలాంటి దాంట్లో ట్రేడ్ చేయదు. మరి ఇలాంటి దాంట్లో ట్రేడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఏంజిల్ వన్ షాటు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్కి నేను, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ 9:15. చూడండి, ఇక్కడ దీనికి అప్ సైడ్ డౌన్ సైడ్ విక్తో సహా నేను కొంచెం జూమ్ చేస్తాను మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్కి నేను పైన విక్తో సహా పైన కింద దానికి తగ్గట్టుగా డ్రా చేశాను, అంటే లైన్స్ గీశాను. ఎప్పుడైతే ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క విక్కును క్రాస్ చేసి స్టాక్ ఓపెన్ అవుతుందో, ఇది విక్కులో ఏమైంది, ఇది ఏంది, ఇక్కడ ఓపెన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయింది. కొంచెం ఆగండి ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లియర్గా ఉండడానికి నేను కొంచెం జూమ్ చేస్తాను. చూడండి, ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది ఈ క్యాండిల్, ఓపెన్ అయింది ఇది. ఈ క్యాండిల్ మనము జైనింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఇక్కడ జైన్ అయ్యి చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇలాగ ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది. అంటే మనము క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే చూడండి ఫ్రెండ్స్, దాదాపు మనం 14:93 జైన్ అయితే 14:36 వెళ్ళింది. కానీ మీరు మ్యాక్సిమం 20 పాయింట్స్, 30 పాయింట్స్ అలాగా చూసుకొని వెళ్ళిపోండి. మనం ఇలా పైకి వెళ్తుంది అంటే బై చేస్తాము, అదే కిందికి వెళ్తుంది అంటే షార్ట్ చేస్తాము. మీకు అందరు తెలిసే ఉంటుంది ఇంట్రాడేకి సంబంధించి చేసే వాళ్ళకి. చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒక్క క్యాండిలే దాదాపు 1.7% ఇచ్చింది. సో చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. మీరు ఇంకోటి ఎక్కువ ఒకటే రోజు ధనవంతులు కావాలని అగ్రెసివ్గా వెళ్ళకండి. కొంచెం కొంచెం మీకు ఎంత వీలైతే అంత, అంటే చిన్న మొత్తంలో అయితే 50 లేదంటే 20 అలాంటి క్వాంటిటీ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. లేదంటే చార్ట్లో నూకే ప్రాక్టీస్ చేయండి, చూడండి మూమెంటం వెళ్తుందా లేదా అని. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో విషయం, ఇక్కడ వివ్యాప్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే వివ్యాప్ పైకి, ఇక్కడ చూడండి, వివ్యాప్ పైన స్టాక్ ప్రైస్ ఓపెన్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ అయిన దగ్గర వివైపుకు టచ్ కాకుండా పైన ఓపెన్ అయింది. అప్పటి నుంచి పైకి వెళ్ళిపోయింది, అంటే అర్థం ఇక్కడ బుల్ ఉంది ఈ స్టాక్లో, ప్రైస్ ఏమంటారు, ఈ స్టాక్లో మూమెంటం అనేది బుల్లిష్ ఉంది అని అర్థం. సో మనం ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ మనం 5 మినిట్స్ క్యాండిల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, మళ్ళీ వివ్యాప్ను చూస్తున్నాము. ఆర్ఎస్ఐ ప్రకారం కూడా చూడండి, ఆర్ఎస్ఐ ప్రకారం కూడా పైకి వెళ్తూ వచ్చింది, ఆర్ఎస్ఐలో కూడా మంచి చూపించింది. తర్వాత ఇక్కడ పడిపోయింది. సో ఇది మనకు సంబంధం లేదు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. దాదాపు ఒక 20 పాయింట్లు చూసుకొని సరిపోద్ది. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అన్నీ రిమూవ్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, కానీ ఇక్కడ ఓపెన్ దాటి ఓపెన్ అయితేనే జైన్ కావాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అది రెడ్డా గ్రీన్ మనకు అనవసరం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, అక్కడ స్టాప్లెస్ ఏది ఉంటుందంటే ఈ క్యాండిల్ యొక్క విక్ వరకు మనం పెట్టుకున్నది ఇక్కడ స్టాప్లెస్. ఈ 1:1.5 రేషియోతో వెళ్ళాలి. ఇక్కడ ఇలా జైన్ కావద్దు ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ జైన్ అవుతారు, మళ్ళీ ఇలా పడిపోతుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అలా కాకుండా దీని తర్వాత క్యాండిల్ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటే క్యాండిల్ ఎంత ఫ్రెండ్స్, ఇది అబ్బాబాబా 1.33%, అంటే 1.33% పెరిగింది ఒకటే క్యాండిల్. సూపర్ ఇది చూడండి,
అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా మనము 416 నుంచి ఇది 416 నుంచి 439 వరకే వెళ్ళింది. చాలు చూడండి ఎంత ఈ మంచి ప్రాఫిట్. ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళకండి ఎందుకంటే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత చేయండి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ కూడా చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి దీన్ని దాటి ఓపెన్ అయితేనే మనము జైన్ కావాలి. ఇక్కడ చూడండి ఏది కూడా దాటి ఓపెన్ కాలేదు. ఇక్కడ టచ్ అయి ఉంది, ఇక్కడ కూడా టచ్ అయి ఉంది. తర్వాత చూడండి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పడిపోతుంది కదా పడిపోతుంది కదా వివ్యాప్ కింద ఉందని షార్ట్ కొడతారు. తర్వాత ఒకటే క్యాండిల్ వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ జైన్ అవుతాం మనం. తర్వాత కొంచెం పడ్డది, తర్వాత పడ్డది స్టాప్లెస్ అయితే ఇక్కడ ఉంది మనది. తర్వాత చూడండి ఇక్కడికి ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చింది చూడండి. దాదాపు 35-40 పాయింట్లు, ఇది ఒకటే క్యాండిల్ 49 పాయింట్లు ఉంది దాదాపు. సో మంచి ఇది కాకపోతే దీనికి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, చూడాలి. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అద్భుతం అనుకోండి. ఇక్కడ ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సూపర్బ్ అంటే సూపర్బ్ ఇది. ఇలాంటి కొన్ని మూమెంట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి బాగా ప్రాక్టీస్ చేస్తూ క్యాచ్ చేయండి. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ రెడ్ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చింది. కానీ ఇందులో మనం జైన్ కావద్దు. నెక్స్ట్ క్యాండిల్లో మనం జైన్ అవుతే చూడండి ఫ్రెండ్స్ 1.75, తర్వాత క్యాండిల్ కూడా వెళ్ళింది, తర్వాత కూడా వెళ్ళింది. ఇంకా అది ఘోరంగా అంటే మంచి పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ. సో కొన్నిసార్లు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ ఆశకైతే వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇలాంటి మూమెంట్లు చూడండి. ఇక్కడ ఏం చేయాలి, సెల్ కొట్టాలి మనం. అక్కడ పైకి పెరిగే సందర్భంలో బై కొంటాము, కిందికి వెళ్ళే టైంలో సెల్ కొడతాము. చూడండి ఇక్కడ చూడండి తాకి ఓపెన్ అయిన క్యాండిల్ ఇదే కదా ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. సారీ ఈ క్యాండిల్లో జైన్ అవుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోవడే, ఎక్కువ ఆశకు పోవద్దు. చూడండి ఎంత మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇంతే సింపుల్గా ఈ వివ్యాప్ కిందికి ఉంది కాబట్టి స్టాక్లో బులిష్నెస్ ఉంది, బెరిష్నెస్ కాదు. పైకి వెళ్తుందంటే బులిష్నెస్ కానీ కిందికి వస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని అంటే అన్ని ప్రాక్టీస్ చేయండి, చూడండి. చూసి మీరు ఈ డిసిషన్ తీసుకోండి. అంటే ప్రాక్టీస్ చేసి మీకు కన్ఫామ్గా నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ట్రేడింగ్కి వెళ్ళండి. నేనైతే డిస్క్లైమర్ ఇస్తున్నాను ఇక్కడ చేయమని కాదు, చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేయడము అంటే వీడియో చెప్పడం. నేను పర్సనల్గా యూజ్ చేసే సిస్టమే చెప్తున్నాను ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను జాయిన్ అవుతాను. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఎంత మంచి ఇది సెల్ కొడితే. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వివ్యాప్ కింద ఉంది కాబట్టి మనం హ్యాపీగా షార్ట్ కొట్టచ్చు. ఇది ఇందులోనే కాదు, మీరు బజాజ్ తీసుకోండి లేదంటే ఇంకోటి ఫ్రెండ్స్ బాగా మూమెంటం ఇచ్చే స్టాక్స్ ఉంటాయి కొన్ని. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ పిన్ సర్వీసు, ఏంజిల్ వన్ను, మనపురం లాంటి స్టాక్లు చేయొద్దు ఫ్రెండ్స్. మనపురం ఫెడరల్ బ్యాంక్ లాంటివి చేయకండి. కెనరా చేసుకోవచ్చు, కెనరా బ్యాంక్లో చేయొచ్చు. కోల్ ఇండియాలో చేయకండి, పీవీఆర్లో చేయకండి, బర్గర్ పెయింట్లు చేయకండి, ఏషియన్ పెయింట్లు చేయొచ్చు. ఇవన్నీ బాగా మొమెంటం ఉండే స్టాక్స్. ఆ మొమెంటం ఉన్న స్టాక్స్ని చూడండి. నేను దీనికి సంబంధించిన స్కాన్ చేసే స్కానర్ కూడా నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఇక్కడ చూడండి నా టెలిగ్రామ్ గ్రూప్ ఇదే. మేబీ ఈరోజు ఇది ఆప్షన్స్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇక్కడ కాంకర్ తెచ్చిన తర్వాత ఓల్టాసు 40 రూపాయలు 60 పైసలు కొన్నాము, 42 రూపాయలకు అమ్మేసినాము. ఎంబడే 2 నిమిషాలలో 1450 ప్రాఫిట్ వచ్చింది. కానీ 45 వరకు పోయింది, జాక్పాట్ మిస్ అయింది. 46 వరకు పోయింది. ఇది కాంకర్ ఓకే, ఇది ఓల్టాసు కొనమని చెప్పినప్పటిది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు చాలా మంచి జాక్పాట్ మిస్ అయింది మాకు. 393 కొన్నాము, 2 లాట్లే కొన్నాము కేవలము. ఇక్కడ చూడండి 93 కొని 490 కమిషన్, అంటే దాదాపు 100 పాయింట్లు స్క్రాచ్ చేయగలిగాం. కానీ తర్వాత ఇది 728 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. మంచి జాక్పాట్ ఒక 15,000-16,000 వచ్చేది. తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ ఇది టాటా పవర్ ఇది గ్రూప్లో పోస్ట్ చేయలేకపోయినా. మెక్డోనల్డ్ ఇది కూడా ఉంచాల్సింది బట్ నేను కొంచెం బైక్ డ్రైవింగ్లో ఉన్నా అని చెప్పేసి తీసేసిన ఇప్పుడే. ఇది బ్యాంక్ నిఫ్టీ నిన్న 0200 అనుకుంటా మేబీ. సో ఇది ఏదైనా ఉంటే కూడా గ్రూప్లో అప్డేట్ చేస్తాను నేను. ఇంకోటి మా లింక్ కూడా గ్రూప్లో పెడతాను, వీలైతే జాయిన్ అవ్వండి. దీని మీద అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పినాను కాదు, మీరు బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. రిస్క్ అనేది తక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. ఒక్కరోజులో ధనవంతులు అనే కాన్సెప్ట్తో వెళ్ళొద్దు. నాకు తెలిసి ఎంత ప్రాక్టీస్ చేసిన తర్వాత అయితేనే అంత ప్రాఫిట్ వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఏదో నేను చెప్పాను కదా, మీరు చేస్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి, చూడాలి, అయితేనే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ. వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే వీడియోని లైక్ చేయండి. మినిమం ఒక 50 లైక్స్ వచ్చినాయంటే, 50 నుంచి 100 వరకు లైక్స్ వస్తే నేను మంచి ఇంకా మంచి స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.